ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. హలో Thank you.
కోవిడ్ థర్డ్ వేవ్ ప్రిపేర్నెస్లో భాగంగా అయితే మనము స్టేట్కి యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేసాము. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తిరుపతిలోని ఒక లోటస్, చిత్తూరు జిల్లాలో తిరుపతిలో లోటస్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. అందులో ఏంటంటే మనకు జిఓఎంఎస్ 57 ప్రకారము ఏవైతే సిలిండర్స్ ఉన్నాయో ఆ సిలిండర్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అయితే లేవు. వీళ్ళందరూ ఆల్రెడీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. 10 డేస్ టైం ఇచ్చాము. ఈ 10 డేస్ లోపలికైనా ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేవు కాబట్టి అవి కింద పర్చేజ్ చేయకపోతే టెంపరీగా రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాము. ఆ తర్వాత ఇచ్చే నోటీస్కి రెస్పాండ్ అయ్యి వాళ్ళకిన కాన్సన్ట్రేటర్స్ కింద తీసుకోకపోతే మటుకు డెఫినెట్గా పర్మనెంట్గా ఈ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు మధ్యాహ్నం కంతా టోటల్గా ఏవైతే వాళ్ళ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పర్చేజ్ ఆర్డర్ పెడతామని తెలియజేశారు హాస్పిటల్ యాజమాన్యం వారు. ఇది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని హాస్పిటల్లు కూడా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోకు నిబంధనలకు అనుగుణంగా మీరు మీకు ఇచ్చినటువంటి టార్గెట్ని ఆక్సిజన్ సిలిండర్స్ కానీ కాన్సన్ట్రేటర్స్ కానీ పిఎస్సీ ఆక్సిజన్ ప్లాంట్ కానీ ఈ 10 డేస్ లోపలికి సమకూర్చుకోకపోతే మటుకు ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. ఇది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇది స్టేట్ గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి జీవో ప్రకారం లేకపోతే మటుకు కఠినమైన చర్యలు తీసుకోబడినని తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా కోవిడ్ థర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు. కాబట్టి ఏదైనా సర్జ్ ఒకవేళ వస్తే సెకండ్ వేవ్లో మాదిరిగా థర్డ్ వేవ్లో అటువంటి ఇబ్బంది పడకుండా అన్ని హాస్పిటల్ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే వాళ్ళ మీద ఏదైతే ఎపిడమిక్ పాండమిక్ యాక్ట్ ఉందో దాని ప్రకారం కూడా కఠినంగా వివరించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను.